Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Mani. You can follow me on my Facebook page Maths with Mani. So already triangles concept lo last specific triangles chusukune sariki mano equilateral triangles with problems complete cheyadam jarigindi. Next topic isosceles triangles and properties of isosceles triangles. So ee video start chese mundu already nenu previous video lo meeku oka problem ichchanu heights and distances sambandhinchi. ఓకే ఆ ప్రాబ్లమ్ని ఒకసారి నేను డిస్కస్ చేసి మీకు ఐసోసెలెస్ ట్రయాంగిల్స్ గురించి చెప్తాను. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టవర్ విత్ అ హైట్ h అండ్ ఇనీషియల్లీ దిస్ పాయింట్ ఈజ్ a అండ్ ఇట్ ఈజ్ b. ఏ దగ్గర ఒక మనిషి ఉన్నాడు, వాడు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఆల్ఫా టాప్ ఆఫ్ ది టవర్కి. ఓకే అండ్ ఏ పాయింట్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 180 meters ఫ్రమ్ ది టవర్. ఓకే నెక్స్ట్ ఏ నుంచి బీకి 130 meters అంటే 130 meters వాడు ముందుకు నడిచేసరికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 2 alpha అయిపోయింది. ఓకే అయితే మనకి హైట్ ఆఫ్ టవర్ ఎంత అని అడిగింది. ఓకే ఇదే క్వశ్చన్. సో దీనికి కొంతమంది చాలామంది ట్రిగ్నోమెట్రీ అనగానే ఫస్ట్ tan alpha లేకపోతే ఇక్కడ 2 alpha ఉంది కదా tan 2 alpha ఇట్లా అప్లై చేస్తారని ఒక హింట్ ఇచ్చాను. బట్ అట్లా చేయకుండా మనకి ఒక రకంగా ఆల్రెడీ వేరేగా మనం చేయొచ్చు అని కూడా చెప్పాను. సో దానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో కొంతమంది పెట్టడం జరిగింది, ఎస్ దే ఆర్ వెరీ కరెక్ట్ అండ్ దట్ ఈస్ ద రియల్ మెథడ్. అండ్ నాకు వాట్సాప్లో కూడా కొంతమంది మెసేజ్ చేశారు ఎట్లా చేసాం అనేది, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. సేమ్ నేను ఎట్లా అయితే చెప్దాం అనుకున్నానో అలానే చేశారు అండ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ దెమ్. సో ఏంటంటే ఇక్కడ క్వశ్చన్, సపోజ్ ఈ పాయింట్ సి అనుకోండి టాప్ ఆఫ్ ది టవర్. ఓకే ఏబిసి అనేది ఏంటి ఒక ట్రయాంగిల్. Yes, and this angle 2 alpha is external angle at B. Yes, external angle at B is equal to sum of other two internal angles. అంటే ఈ 2 alpha అనేది యాంగిల్ ఏకి యాంగిల్ సికి సమ్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, అంటే ఇది ఆల్ఫా, ఈ మొత్తం 2 alpha అవ్వాలంటే ఇక్కడ ఎంత అవ్వాలి, కన్ఫామ్గా ఆల్ఫా ఉండాలి అంతే కదా. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 2 alpha అవుతుంది. ఎస్, సో అంటే ఈ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి అనేవి ఈక్వల్. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్లో స్పెసిఫిక్ ట్రయాంగిల్స్లో మనం టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో చెప్పుకున్నాం. ఐసోసెలెస్ ట్రయాంగిల్స్ అంటే 2 angles ఈక్వల్గా ఉంటుంది, నెక్స్ట్ 2 sides కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆ 2 sides ఏంటి, యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న 2 sides. ఓకే సో ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఇది, ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఇది, అంటే ఏబి ఈక్వల్ టు బీసీకి రెండు ఈక్వల్ సైడ్స్ అని చెప్పచ్చు అంతేనా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏబి 130. సో అంటే బీసీ కూడా ఎంత అవుతుంది 130 అవుతుంది. ఓకే సో టోటల్ డిస్టెన్స్ 130 meters నడిస్తాడు కాబట్టి ఇంకెంత ఉంటుంది 50 ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ ఈస్ 13 అండ్ వన్ 130 అండ్ వన్ పెర్పెండిక్యులర్ సైడ్ ఈజ్ 50. సో అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనదర్ పెర్పెండిక్యులర్ సైడ్ దట్ ఈస్ హైట్ ఆఫ్ ది టవర్. ఓకే సో మనకి ట్రిప్లెట్స్ నేను ఆల్రెడీ కొన్ని చెప్పాను. ఓకే 5, 12, 13, 3, 4, 5 అట్లా. సో 5, 12, 13 అనే ట్రిప్లెట్కి నేను 10తో మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది 50, 120, 130. సో మనకి 50, 130 తెలిసిపోయింది కదా. సో రిమైనింగ్ ట్రిప్లెట్ ఏమొస్తుంది, ఆ వాల్యూ 120. సో ఆన్సర్ ఏమవుతుంది 120 meters ఈజ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఓకే ఇక్కడ మీకు రెండు విషయాలు తెలియాలి. ఏంటది, ఎక్స్టర్నల్ యాంగిల్ at one vertex is equal to sum of other two internal angles, first point. And isosceles triangle lo if 2 angles are equal, sides opposite to those 2 angles are also equal, aa point teliyali. Next triplets teliyali, that is pythagoras theorem teliyali saripodundi. Ee 3 points meeku baaga practice unte chaala seconds lo cheyachu. Ikkada manam tan alpha apply cheyaledu, tan 2 alpha kuda apply cheyaledu. ఓకే సో ట్రిగ్నోమెట్రీ హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో నేను ఇట్లాంటి మోడల్స్ కొన్ని చెప్తాను. ఓకేనా, సో ట్రిగ్నోమెట్రీలో చాలామందికి హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడాను ఇంకా tan alphaలు tan 30లు అట్లా చేస్తారు. అట్లా కాకుండా నేను యూనిట్స్ కాన్సెప్ట్లో చెప్తాను, అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సో నేను ప్యారలల్గా జామెట్రీ ట్రిగ్నోమెట్రీ చెప్పడానికి ట్రై చేస్తాను టైం కుదిరితే, ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే ఎగ్జామ్ కూడా ఉంది, దానికి ట్రిగ్నోమెట్రీ కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి కూడా చెప్తాను. DAO మనకి paper 3లో కూడా ట్రిగ్నోమెట్రీ ఉంది, సో వాటికి కూడా యూజ్ అవుతుంది. ఎస్ ఓకే అండ్ నౌ ఐ విల్ స్టార్ట్ మెయిన్ వీడియో దట్ ఈజ్ ఐసోసెలెస్ ట్రయాంగిల్స్. సో ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటే మనకు ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలోనే చెప్పుకున్నాం. ఎస్ ఇట్ ఈజ్ ఏ ట్రయాంగిల్ విత్ 2 equal sides అండ్ 2 equal angles. ఓకే సో నార్మల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఐసోసెలెస్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓకే, సపోజ్ ఇది ఒక 3 సెంటీమీటర్స్, ఇది ఒక త్రీ సెంటీమీటర్స్. ఎందుకు సపోజ్ ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ఇన్ విచ్ దీస్ 2 sides ఆర్ ఈక్వల్, ఏబిఏసి ఈక్వల్ అనుకుంటుంది. ఇది 3 కాబట్టి సపోజ్ ఇది ఒక 5 అనుకుందాం. ఓకే, సమ్ ఆఫ్ ది సైడ్స్, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది థర్డ్ సైడ్. ఓకే, సారీ, ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ది థర్డ్ సైడ్. సో ఇప్పుడు ఏమొస్తుంది, 3 అయితే ఇది 5 అనుకుందాం. ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను కాబట్టి ఎగ్జామ్లో ఎట్లా ఫిక్స్ అవుతారంటే, ఫర్ సపోజ్ ఎప్పుడైనా 2 sides 3 అయితే ఇది కన్ఫామ్గా 5 అవ్వాలి అనే ఫిక్సేషన్లో ఉంటారనమాట. ఓకే, అట్లా ఉండొచ్చు ఇట్లానే. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఈ సైడ్స్ అనేవి ఇది త్రీ ఉండేటప్పుడు ఇది కన్ఫామ్గా 5 ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సపోజ్ ఇదే 3 ఈ యాంగిల్తో కాకుండా నేను ఫర్ సపోజ్ నేను ఇట్లా డ్రా చేశాను, ఇది త్రీ, అప్పుడు ఈ లెంత్ తగ్గిపోయింది కదా. అంటే యాంగిల్ బిట్వీన్ దీస్ ఈక్వల్ సైడ్స్ ఈజ్ మోర్, దెన్ డెఫినెట్లీ దీస్ అన్ఈక్వల్ సైడ్ లెంత్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇఫ్ యాంగిల్ బిట్వీన్ దీస్ ఈక్వల్ సైడ్స్ ఈజ్ లెస్, దెన్ డెఫినెట్లీ అన్ఈక్వల్ సైడ్ లెంత్ ఈజ్ ఆబ్వియస్లీ లెస్. అర్థమవుతుందా? సో అందువల్ల, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్ మీకు ఛాలెంజ్ స్టాటిస్టిక్స్ పీడిఎఫ్ ఛాలెంజ్ కోసం చెప్పేటప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకటి 5 అని ఇస్తే చాలు, కన్ఫామ్గా మిగతా 5 పెర్పెండిక్యులర్ సైడ్ ఇస్తే 5, 12, 13 అని తీసేసుకుంటున్నారు. మీకు ఓన్లీ ఒక పెర్పెండిక్యులర్ సైడ్ ఇచ్చినప్పుడు మిగతా ఆ ట్రిప్లెట్స్లోని హైపోటెనస్ పెర్పెండిక్యులర్ సైడ్ మనం చెప్పలేము. ఎప్పుడైనా ఆ ట్రిప్లెట్లో 2 values తెలిసి ఇంకో వాల్యూ అయితే చెప్పగలం, అంతేగాని ఒక వాల్యూ తెలిసినప్పుడు మనం చెప్పలేం. అట్లానే ఇక్కడ 3 ఉంది అంటే కన్ఫామ్గా మనం ఎగ్జాంపుల్లో తీసుకున్న వాల్యూ ఇక్కడ 5 తీసుకున్నాం, ఇక్కడ 5 ఉండదు, కన్ఫామ్గా తక్కువ ఉంటుంది. 3కి అంటే ఇక్కడ ఒక 2 ఉండొచ్చు. ఓకే, అలా లేకపోతే ఇది 4 ఉండొచ్చు. అట్లా వాల్యూ అనేది తగ్గుతుంది, కానీ మీకు సేమ్ వాల్యూ ఉండాలని లేదు. సో ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ యాంగిల్ బిట్వీన్ ద ఈక్వల్ సైడ్స్ is more, then definitely unequal side length is more. If the angle between the equal side is less, then definitely length of the unequal side is less. అంటే ఇక్కడ unequal side ఎప్పుడైనా మీకు ఐసోసెలెస్ ట్రయాంగిల్లో గుర్తుంచుకోండి, వీటిని ఈక్వల్ సైడ్స్ అంటారు. ఫర్ సపోజ్ ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఐసోసెలెస్ ట్రయాంగిల్ అనగానే 2 sides ఈక్వల్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఈ ట్రయాంగిల్లో ఏబిఏసి ఈక్వల్ అనుకోండి, రిమైనింగ్ సైడ్ థర్డ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని అన్ఈక్వల్ సైడ్ అంటారు అనమాట. ఓకే, ఈ అన్ఈక్వల్ సైడ్కి ఈ ఈక్వల్ సైడ్స్తో ఏ యాంగిల్స్ అయితే ఉంటాయో వాటిని ఈక్వల్ యాంగిల్స్ అవుతాయి, ఎందుకు వీటికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కాబట్టి. ఓకే, సో వీటిని ఎప్పుడైనా మీకు ఇఫ్ ద అన్ఈక్వల్ యాంగిల్ ఇన్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ ఈజ్ 120 degrees అంటే ఇది అన్ఈక్వల్ యాంగిల్, ఎందుకు ఈ 2 ఈక్వల్ యాంగిల్స్ కదా. సో అందుకని మీకు ఎగ్జామ్లో ఎప్పుడైనా ఏబీసీ అనేది ఐసోసెలెస్ ట్రయాంగిల్ అని చెప్పి AB = AC అని ఇచ్చి ఇఫ్ ఈక్వల్ యాంగిల్ ఈజ్ 30 degrees అన్నాడు అనుకోండి, ఈక్వల్ యాంగిల్ 30 అంటే ఈ 2 30 degrees అని అర్థం. ఓకే, లేకపోతే ఇఫ్ అన్ఈక్వల్ యాంగిల్ ఈజ్ 120 degrees అన్నాడు అనుకోండి, అన్ఈక్వల్ యాంగిల్ 120 అంటే ఇది 120 అని అర్థం. ఓకే, సో అందువల్ల ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఐసోసెలెస్ ట్రయాంగిల్స్లో వేటిని ఈక్వల్ యాంగిల్స్ అంటారు, వేటిని అన్ఈక్వల్ యాంగిల్స్ అంటారు. ఓకే, కన్ఫామ్గా మీకు ఐసోసెలెస్ ట్రయాంగిల్ అని చెప్పినప్పుడు 2 sides ఈక్వల్ అని చెప్తాడు వాడు. ఓకే, అది చెప్పాల్సిందే, లేకపోతే 2 angles అయినా చెప్తాడు ఈక్వల్ అని, అలా చెప్పకుండా మాత్రం క్వశ్చన్ ఇవ్వడు. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ రిగార్డింగ్ ఐసోసెలెస్ ట్రయాంగిల్. నౌ లిజన్, ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ఇన్ విచ్ AB = AC. సో ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గివెన్ దట్ ఏబీసీ ఈజ్ ఎన్ ఐసోసెలెస్ ట్రయాంగిల్. ఫర్ సపోజ్ ద ఈక్వల్ సైడ్స్ ఆర్ A and unequal side is B. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ డ్రా ఆల్టిట్యూడ్ డ్రా చేశాను. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద పెర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ ఫ్రమ్ ది వెర్టెక్స్ టు ఇట్స్ ఆపోజిట్ సైడ్, A నుంచి. ఓకే, A అనే వెర్టెక్స్ నుంచి BC మీదకి నేను ఆల్టిట్యూడ్ డ్రా చేశాను. అయితే ఈ ఆల్టిట్యూడ్ అనేది యాంగులర్ బైసెక్టర్ కూడా అవుతుంది, ఏకి యాంగులర్ బైసెక్టర్ కూడా అవుతుంది. తర్వాత సపోజ్ D అనుకోండి, AD అనేది మీడియన్ కూడా అవుతుంది అని నేను ప్రూవ్ చేస్తాను. చూడండి, AD ఎట్లానో ఇప్పుడు ఇది ఆల్టిట్యూడ్ కదా, అంటే ఇది 90. సో ఇప్పుడు మనకి ఈ 2 sides ఈక్వల్ కాబట్టి డెఫినెట్గా ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా, అంతేనా. ఇది 90, ఇది 90 కాబట్టి ఇది ఆల్ఫా కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతున్నప్పుడు 90 minus alpha అవుతుంది అంతేనా. ఎస్. నెక్స్ట్ ఏడిబి ఈజ్ ఆల్సో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బికాజ్ ఇట్ ఈస్ అన్ ఆల్టిట్యూడ్. సో ఇది ఆల్ఫా కాబట్టి ఇది 90 minus alpha. అంటే ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా ఇదేమవుతుంది మనకి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. సో ఫిక్స్. సో ఏడి ఈజ్ నాట్ ఓన్లీ ఆల్టిట్యూడ్ ఇట్ ఆల్సో యాంగులర్ బైసెక్టర్ డ్రాన్ ఫ్రమ్ ది వెర్టెక్స్ ఏ. దట్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ మీడియన్ కూడా అవుతుంది అని చెప్తాను. మీడియన్ ఎట్లా అవుతుందని చెప్పచ్చు? మీడియన్ నేను ప్రూవ్ చేయాలంటే డి షుడ్ బి ద మిడ్ పాయింట్. డి మిడ్ పాయింట్ అని చెప్పాలి కదా. ఎస్. డి మిడ్ పాయింట్ అని ఎట్లా చెప్తానో చూడండి. సో మీరు ఏడి అనేది యాంగులర్ బైసెక్టర్ అని ప్రూవ్ చేస్తాం కాబట్టి యాంగులర్ బైసెక్టర్ ప్రాపర్టీ చూడండి. యాంగులర్ బైసెక్టర్ ప్రాపర్టీ ఏంటి? యాంగులర్ బైసెక్టర్ ఏడి డివైడ్స్ ది ఆపోజిట్ సైడ్ బీసీ ఇన్ ద రేషియో ఆఫ్ ఏబి అండ్ ఏసీ అంతే కదా. సో బీడీ బై సిడి ఈక్వల్ టు ఏబి బై ఏసీ. ఏబి అంతా ఏ, ఏసీ అంతా ఏ, అంటే రెండు ఈక్వల్ కదా. సో ఏబిఏసీ క్యాన్సిల్ అయిపోయింది అంటే 1:1. అంటే బీడీ వన్ పార్ట్ అయితే సిడీ కూడా వన్ పార్టే అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వల్ పార్ట్స్ కాబట్టి కన్ఫామ్గా డి అనేది ఏమవుతుంది మిడ్ పాయింట్. డి మిడ్ పాయింట్ కాబట్టి ఏ నుంచి వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి జాయిన్ చేసే లైన్ ఏమంటారు? మీడియన్ అంటాం. సో దాట్స్ వై ఇఫ్ అన్ ఆల్టిట్యూడ్ డ్రాన్ ఫ్రమ్ ది వెర్టెక్స్ కంటైనింగ్ ది అన్ఈక్వల్ యాంగిల్, ఈక్వల్ యాంగిల్ నుంచి కాదు అన్ఈక్వల్ యాంగిల్, ఇది కదా అన్ఈక్వల్ యాంగిల్, అన్ఈక్వల్ యాంగిల్ వెర్టెక్స్ నుంచి మనం డ్రా చేసే ఆల్టిట్యూడ్ అనేది ఆ వెర్టెక్స్ నుంచి డ్రా చేసే యాంగులర్ బైసెక్టర్కి సేమ్గా ఉంటుంది. అలాగే ఆ వెర్టెక్స్ నుంచి డ్రా చేసే మీడియానికి కూడా సేమ్గా ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ కేస్ ఆఫ్ ఐసోసెలెస్ ట్రయాంగిల్. ఎందుకంటే ఏం లేదు, వాడు ఏం చెప్తారంటే మీకు ఒక క్వశ్చన్లోని సపోజ్ ఏబీసీ ఈజ్ అన్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ and AD is angular bisector and BC is 10 centimeters and AD is angular bisector, then find the value of BD. ante em ledhu meeku group 1 lo adige question etlane untundi. మీకు అక్కడ తెలియాల్సిన ప్రాపర్టీ ఏంటి? ఇది ఐసోసెలెస్ ట్రయాంగిల్ కాబట్టి ఏడీ కన్ఫామ్గా ఆల్టిట్యూడే కాదు, సారీ యాంగులర్ బైసెక్టరే కాదు, ఇది మీడియన్ కూడా అవుతుంది. మీడియన్ అవుతుందంటే డి అనేది ఏమవుతుంది మిడ్ పాయింట్ అవుతుంది. సో 10లో ½ అంటే ఇప్పుడు ఎంత అది 5 వస్తుంది. సో ఆ చిన్న ప్రాపర్టీ తెలిస్తే చాలు. మనకు ఆ ప్రాపర్టీ తెలియకపోతే ఇంకా మనం ఏం చేస్తాం, యాంగులర్ బైసెక్టర్ ప్రాపర్టీస్కి వెళ్ళిపోతాం. ఓకే, ఈ ప్రాపర్టీస్ అనేవి ఓన్లీ ఐసోసెలెస్ ట్రయాంగిల్కి మాత్రమే, అది గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ అనదర్ ప్రాపర్టీ. ఫస్ట్ ఇదొక ఏబీసీ అనేది మనకి ఐసోసెలెస్ ట్రయాంగిల్ అనుకుంటే ఇఫ్ ఏబి అండ్ ఏసీ ఆర్ ఈక్వల్ సైడ్స్, అంటే ఇది ఏ అయితే ఇది ఏ, ఇది బి. సో వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ దిస్ ఐసోసెలెస్ ట్రయాంగిల్? A plus B, that is sum of all the sides, that is 2A plus B is the perimeter of this triangle. And what is the area of this triangle? ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి అంతేనా. సో ప్రతి ఫార్ములాని మనం డిరైవ్ చేద్దాం అంటే చెప్పుకుందాం. ఇప్పుడు మీకు ఐసోసెలెస్ ట్రయాంగిల్ అని చెప్పినప్పుడు సైడ్స్ ఇవ్వచ్చు, అన్ని సైడ్స్. ఇప్పుడు ఇది ఏ ఇది బి, ఈ రెండు ఈక్వల్ సైడ్స్ అయితే అన్ని సైడ్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఒకలా ఉంటుంది. ఒక్కొక్కసారి అన్ఈక్వల్ యాంగిల్ ఇస్తాడు, ఒక్కొక్కసారి ఈక్వల్ యాంగిల్స్ ఇస్తాడు. సో ఈక్వల్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, అన్ఈక్వల్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, సో ఇట్లా ప్రతి దాన్ని మనం చూద్దాం. ఓకేనా. ఫర్ సపోజ్ సైడ్స్ అన్నీ ఇచ్చాడు అనుకున్నాం, ఇది A ఇది B. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? సో మీకు ఫస్ట్ నార్మల్గా తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంతేనా. ఓకే, ఇక్కడ మనకి బేస్ బి, హైట్ తెలుసా? హైట్ తెలియదు, హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. హైట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్. ఓకే, సో ఇది డి అనుకుంటే ఏడి అనే వాల్యూ హెచ్ అవుతుంది అంతేనా, హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏడి ఆల్టిట్యూడ్ కాబట్టి డి అనేది మిడ్ పాయింట్. సో టోటల్ లెంత్ బి కాబట్టి ఇది ఎంత అవుతుంది, B/2 అవుతుంది. ఓకేనా. సో ఏబిడి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకు ఏడి ఆల్టిట్యూడ్ కాబట్టి. హైపోటెనస్ ఏ, పెర్పెండిక్యులర్ సైడ్, వన్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ సైడ్ ఈస్ B/2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు square root of A² - B/2 అంతేనా. A² - B/2 అంటే A² - B²/4. ఈ 4 LCM తీస్తే ఇక్కడ ఏమొస్తుంది, 4A² - B²/4. కానీ ఆ 4 అండర్ రూట్ బయటకు వచ్చేస్తే ఏమొస్తుంది, బై 2 వస్తుంది అంతేనా. సో ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H. but we find out Chales the area of the triangle. So what is the value of area of the triangle? Half into base b into height and the 1 by 2 into square root of 4a square minus b square. So finally the value of the 1 by 2 into 1 by 2 ante 1 by 4 into b ante unequal side length into square root of 4a square minus b square. 4a అనేది ఏంటది ఈక్వల్ సైడ్ లెంత్, b అనేది అన్ఈక్వల్ సైడ్ లెంత్. సో మీకు ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్ లెంత్ అన్ఈక్వల్ సైడ్ లెంత్ రెండు ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో ఫార్ములా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆఫ్ 1/4 ఇంటూ b ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కానీ ఒక్కొక్కసారి మీరు ఈ ఫార్ములాస్ గుర్తుండవు, ఎందుకంటే స్క్వేర్ రూట్లు ఇట్లా ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఏం లేదు, మీకు అన్ఈక్వల్ సైడ్ సపోజ్ మీకు ఒక 13 ఇచ్చాడు, ఇదేమో 10 ఇచ్చాడు. ఓకే, డైరెక్ట్గా అప్పుడు ఏం చేస్తారు? ఇది 10 కాబట్టి ఇది 5, ఇది 5, ఇదేమవుతుంది 12, అంతేనా? 5, 12, 13 కాబట్టి. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత 10, హైట్ ఎంత అవుతుంది 12. సో 2 5s 5 into 12 60 cm². అంతేగాని ఇక్కడ 1/4 b అంటే 10, స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² అంటే 4 into 13² మైనస్ b² అంటే 10² అట్లా చేసుకోకర్లేదు. నేను మీకు ఫార్ములా చెప్పడానికి మాత్రమే అది నేను అప్రూవ్ చెప్పాను అంతే. కానీ ఆ ఫార్ములాస్ అనేవి మనం గుర్తుంచుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే వాటికి మీకు డైరెక్ట్గా నేను ఇప్పుడు ఎలా అయితే మనం ఇందాక ఫార్ములా డెరైవ్ చేసామో ఆ విధంగా ఎగ్జామ్లో ప్రొసీడ్ అయితే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఫార్ములా. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 1/4 ఇంటూ b ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b స్క్వేర్. నెక్స్ట్, ఫర్ సపోజ్ ABC ఈజ్ అన్ ఈక్విలేటర్, సారీ ఐసోసెలెస్ ట్రయాంగిల్ అండ్ AB ఈక్వల్ టు AC అండ్ బోత్ ఆర్ ఈక్వల్ టు a. And if the angle between the equal sides, that is unequal angle, is equal to alpha, unequal angle alpha ఇచ్చాడు. So what is the area of the triangle? ఏమవుతుంది? సో నార్మల్గా ఒక ట్రయాంగిల్లో మీకు 2 సైడ్స్, ఆ రెండింటి మధ్యన యాంగిల్ తెలిసింది అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటి? ఆఫ్ ఏబి సైన్ సి, అంతేనా? సో సేమ్ ఫార్ములా ఆఫ్ a ఇంటూ సైన్ ఆల్ఫా. సో ఆఫ్ a స్క్వేర్ సైన్ ఆల్ఫా ఈజ్ ద value of area of the triangle when you know the two equal sides and unequal angle. Okay, next, ala kaakunda meeku a b c, yes, ab equal to ac, and if you know the equal side length and you know the unequal angle, unequal angle ante enti alpha, alpha ani telisindi anukondi. Okay, ఆల్ఫా తెలిస్తే ఏమొస్తుంది? అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుంది? ఇది ఆల్ఫా కాబట్టి ఇక్కడ హైట్ ఏమవుతుంది? ఇది 90 - ఆల్ఫా అవుతుంది, అంతేనా? ఓకే, ఇప్పుడు చూడండి ఈ ట్రయాంగిల్లో సపోజ్ ఇది డి అనుకుందాం. ఇన్ ద ట్రయాంగిల్ ఏబిడి మీకు నార్మల్గా ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, మీకు ఈక్వల్ సైడ్ మాత్రమే ఇచ్చాడు. ఇది ఈక్వల్ సైడ్ ఏ కాబట్టి టెల్ మీ ద వాల్యూ ఆఫ్ బేస్. బేస్ ఏమవుతుంది? బేస్ తెలియాలంటే మీకు బీడీ తెలిసింది అనుకోండి, బీడీకి ట్వైస్ చేస్తే మీకు బీసీ తెలుస్తుంది. సో బీడీ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ హైట్ ఏడీ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, బీడీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఆల్ఫా కదా, సో ఆల్ఫా కాబట్టి మీకు హైపోటెనస్ తెలుసు, ఏ ఎడ్జసెంట్ సైడ్ తెలియాలి అంటే కాస్ ఆల్ఫా వేయండి. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బీడీ బై హైపోటెనస్ ఏ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీడీ? బీడీ ఈక్వల్ టు ఏ కాస్ ఆల్ఫా. సిమిలర్లీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏడీ? ఏడీ ఆపోజిట్ సైడ్ కాబట్టి ఏడీ ఈక్వల్ టు హౌ మచ్? ఏ సైన్ ఆల్ఫా. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. బీడీ ఏ కాస్ ఆల్ఫా కాబట్టి బీసీ అవుతుంది ట్వైస్ ది బీడీ. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే 2a కాస్ ఆల్ఫా ఇంటూ హైట్ ఏమో a సైన్ ఆల్ఫా. ఓకే, క్లియర్? నెక్స్ట్ a ఇంటూ a స్క్వేర్ 2 కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అంటే సైన్ 2 ఆల్ఫా, అంతేనా? సో హాఫ్ ఇంటూ a స్క్వేర్ ఇంటూ సైన్ 2 ఆల్ఫా, సైన్ 2 ఆల్ఫా where alpha is the equal angle in isosceles triangle. Okay, of a square sin 2 alpha. Okay, idantha meer cheyalekapoyina kodunu easy ga cheppali ante suppose idi abc kada, meek em ichchadu, ee rendu equal ichchadu a a, idi alpha, idi alpha kaati idi em avutundi ఇది ఆల్ఫా అవుతుంది. ఓకే, సో ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా కా టోటల్ ఎంత అవుతుంది 180 - 2 ఆల్ఫా. సో ఐ నో ది ఈక్వల్ సైడ్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ ద సైడ్స్ ఈజ్ 180 - 2 alpha. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? ఆఫ్ into a, that is a square sine of 180 - 2 alpha. Okay, so sine 180 - theta is sine theta. So sine 180 - 2 alpha అవుతుంది, sine 2 alpha అవుతుంది. సో ఆఫ్ a square sine 2 alpha. కానీ ఈ ఫార్ములాస్ మీరు గుర్తుంచుకునేటప్పుడు ఒకటి, అక్కడ ఏ అంటే ఏంటి ఈక్వల్ సైడ్, ఆల్ఫా అంటే ఏంటి ఈక్వల్ యాంగిల్ అనేవి నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ ఏబీసీ ఈజ్ ఏ isosceles triangle and AB equal to AC. Okay, and if I know the base B, base maatrame telusu ante unequal side maatrame telusu, and I know the equal angle. Suppose ee equal angle anedi alpha ichadu. How do you find out area of the triangle? So formula enti, half into base into height. Half into base telusu B ani, height teliyadu kada, height draw cheyandi. Idi AD value find out cheyali. Okay na, idi alpha. సో టోటల్ లెంత్ బీ కాబట్టి ఇది B/2 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్లో అడ్జసెంట్ సైడ్ B/2, ఆపోజిట్ సైడ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి H అనుకోండి. సో ఆపోజిట్ టు అడ్జసెంట్ సైడ్ ఉన్నాయి కాబట్టి tan ఆల్ఫా అప్లై చేయండి. tan ఆల్ఫా అయితే ఏమవుతుంది అప్పుడు ఆపోజిట్ సైడ్ H/B/2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ H? B/2 tan ఆల్ఫా. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మీకు హైట్ B/2 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి B/2 tan ఆల్ఫా. So area of the triangle is 1/4 B square tan alpha. So where B is the unequal side and alpha is the equal angle. So example ఇంకా అట్లా మనం చాలా ఫామ్లో చెప్పుకోవచ్చు. ఏముంది ఇక్కడ అన్ఈక్వల్ యాంగిల్ ఇచ్చాడు అనుకుందాం, అన్ఈక్వల్ యాంగిల్ తీసుకునేటప్పుడు cot ఆల్ఫా తీసుకుంటారు. ఓకే, సో అట్లా మీకు ఇచ్చే వాల్యూస్ బట్టి మీరు ప్రొసీడ్ అవుతూ ఉంటారు. కానీ ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయొద్దు. హాఫ్ ఏ స్క్వేర్ సైన్ 2 ఆల్ఫా, హాఫ్ బీ స్క్వేర్ ట్యాన్ ఆల్ఫా, ఇట్లా ఏం వద్దు. 1/4 B square tan alpha ఇట్లా ఏం గుర్తుంచుకోవద్దు. డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ ఉంది చూసారు, అంటే ఆల్ఫా ఇచ్చాడు, మేబీ 30 ఇచ్చాడు అనుకోండి, సైన్ 30 కాస్ 30, మీరు అక్కడ అప్లై చేసి డైరెక్ట్గా నేను ఎట్లా ప్రూవ్ చేశానో అట్లా చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వెరీ బెటర్ థింగ్. ఓకే, అండ్ మీకు ఇంకా ఐసోస్లెస్ ట్రయాంగిల్లో చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ఇది డిఓకి కానీ Group 1కి కానీ రాదు. ఓకేనా, నేనే కన్ఫామ్గా చెప్పేస్తున్నాను. ఓకే, ఇది దేనికి ఇంపార్టెంట్ అంటే ఎస్ఎస్సి CGL Tier 2కి ఇంపార్టెంట్. సో ఎవరైతే SSC CGLకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓకేనా, సో ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ అన్ ఏబీసీ ఇన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఇన్ విచ్ AB = AC అండ్ బోత్ ఆర్ ఈక్వల్ టు ఏ, and AD is a line, పోనీ D అనేది అట్లా కాకపోతే D is a point and BC, ఏదో పాయింట్ ఎక్కడైనా ఉన్నాయంటే అది ఎక్కడున్నా కూడా అనవసరం. ఓకే, ఇట్ ఈస్ నాట్ ది మిడ్ పాయింట్ ఆఫ్ BC. ఎగ్జాంపుల్ ఇదే బాధ, అందరూ D is a point and BC అంటే మిడ్ పాయింట్ తీసేసుకుంటారు, వద్దు. D is any point and BC, ఏ పాయింట్ అనవచ్చు. సో ద లైన్ AD లెంత్ is B and D is at a distance of C units from B and ఇక్కడ నుంచి సి నుంచి డిస్టెన్స్ ఏమో డి, అంటే బీడీ డిస్టెన్స్ సి, సిడి డిస్టెన్స్ డి. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఏబిసిడి? ఓకే, ఏకి బి ఇక్కడ ఇన్ని వాల్యూస్ ఇచ్చాడు కదా, మీ ఎగ్జామ్లో మీకు ఏంటంటే ఏ ఇస్తాడు, సి ఇస్తాడు, డి ఇస్తాడు, బి ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేకపోతే ఏ ఇచ్చేసి బి, ఏ బి ఇచ్చేసి సి కూడా ఇచ్చేసి డి అడుగుతాడు. అంటే అవుట్ ఆఫ్ 4 values 3 values విల్ బీ గివెన్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది 4th value. ఓకే, సో ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్లో చూడండి, ఏవి ఈక్వల్ సైడ్స్? ఏబి అండ్ ఏసీ ఆర్ ఈక్వల్. సో విచ్ 2 angles ఆర్ ఈక్వల్? యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఆర్ ఈక్వల్. సో ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా, అంతేనా? సో నౌ యూ హ్యావ్ టు అప్లై ది కొసైన్ రూల్ ఫర్ 2 triangles. ఇక్కడ 2 triangles మీరు కొసైన్ రూల్ అప్లై చేయాలి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ట్రయాంగిల్ ఏబిడి, ఇన్ దిస్ ట్రయాంగిల్ ఏబిడి అప్లై కొసైన్ రూల్ ఫర్ బి, యాంగిల్ బి. సో కాస్ బి అంటే కాస్ ఆల్ఫాకి ఫార్ములా ఏం చెప్పాను నేను? అడ్జసెంట్ సైడ్ స్క్వేర్, ఈ యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ అంటే ఏ అండ్ సి, సో స్క్వేర్ ఆఫ్ ది అడ్జసెంట్ సైడ్స్ A² + C² మైనస్ ఆపోజిట్ సైడ్ మైనస్ B² / 2 into A into C, అంతేనా? ఓకే, నెక్స్ట్ అప్లై ది కొసైన్ రూల్ ఫర్ ది ట్రయాంగిల్ ఏసీడి. ఏసీడి అనే ట్రయాంగిల్కి ఎట్ వెర్టెక్స్ సి దగ్గర అప్లై చేయండి కాస్ ఆల్ఫా, అక్కడ ఆల్ఫా కదా యాంగిల్, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు దీనికి అడ్జసెంట్ సైడ్స్ A² plus d square minus opposite side, that is b square, by 2 into a into d. Okay, so ikkada cos alpha, ikkada cos alpha, so both should be equal. So rendu equal avutunayi kabatti em chestaru, so ee rendu equal ki equate chestaru. Okay, appudu 2a 2a cancel avutundi. Okay, so a square plus c square minus b square by c equal to a square plus d square minus b square by d. antena. So solve chesthe manaki next page lo solve chestunna direct ga manaki em vachindi a square by a square plus c square minus b square by 2c equal to a square plus d square, 2 cancel అయిపోయింది కదా, sorry, d square minus b square by d. ఇప్పుడు మీరు ఏబిసిడిలో తేవాలి అంతే కదా, క్రాస్ మల్టిప్లై చేయండి, ఏం పెద్ద విషయం కాదు. అప్పుడు ఏమొస్తుంది, a square d c square d minus b square d equal to a square c d square c minus b square c. అంతేనా? ఓకే, ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే, ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది, d మైనస్ c. ఇక్కడేమో c స్క్వేర్ d కదా, ఇది d మైనస్ c రావాలంటే ఎస్ ఇది చూడండి, ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ డి, ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ సి. ఈ బీ స్క్వేర్ సి ఇటు వచ్చింది అనుకోండి, బీ స్క్వేర్ కామన్ తీస్తే సి మైనస్ డి ఈక్వల్ టు డి స్క్వేర్ సి మైనస్ సి స్క్వేర్ డి. డి స్క్వేర్ సి మైనస్ సి స్క్వేర్ డిలో డిసి కామన్ తీస్తే డి మైనస్ సి. ఓకే, అన్నిట్లో డి మైనస్ సి కామన్ తీసుకొట్టేసాం అనుకోండి, ఇక్కడ డి మైనస్ సి, ఇక్కడ సి మైనస్ డి ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ డి మైనస్ సి క్యాన్సిల్, అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సిడి. వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, సో ఎగ్జామ్లో మీకు ఎప్పుడైనా ఏబీసీ అనే ఐసోసిలెస్ ట్రయాంగిల్ ఇచ్చి ఏబీఏసీ ఈక్వల్ అని చెప్పి, డి అనేది ఏదో పాయింట్ అన్ఈక్వల్ సైడ్ మీద అన్నప్పుడు, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్ మైనస్ లెంత్ ఆఫ్ ది ఏడి, ఆ పాయింట్ నుంచి ఆ అన్ఈక్వల్ యాంగిల్ ఉన్న వెర్టెక్స్ నుంచి డ్రా చేసే సైడ్ యొక్క స్క్వేర్కి ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ది బేస్ డిస్టెన్సెస్. ఆ డి అనే పాయింట్ అనేది బేస్ మీద ఉన్న వెర్టిసెస్ ఏవైతే ఉన్నాయో బి అండ్ సి, వాటి నుంచి ఎంత దూరంలో ఉందో దాని ప్రొడక్ట్కి అనేది ఈక్వల్గా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ మీద నేను నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అన్ని చెప్తాను, మీకు అప్పుడు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఐసోసిలెస్ ట్రయాంగిల్స్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటిని మనం ఎంత తక్కువ టైంలో చేయొచ్చు, ఎట్లా చేస్తే తక్కువ టైంలో పడుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనా? అండ్ ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి కొంచెం బాగా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ గ్రూప్ వన్ వాళ్ళకి ఆల్రెడీ నాకు ఈ మధ్యన మెసేజ్లు పెడుతున్నారు, అంటే 2Dకి ఏం ప్రిపేర్ అవ్వాలి, 3Dకి ఏం ప్రిపేర్ అవ్వాలని. నేను ఆల్రెడీ చాలా చాలా చాలాసార్లు చెప్పాను, గ్రూప్ వన్ వాళ్ళకి కానీ డిఏ వాళ్ళకి కానీ నేను ఏదైతే నోట్స్ బ్లాగ్లో పెట్టానో అది కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ చేస్తే సరిపోతుంది, అది మోర్ దెన్ ఎనఫ్. మీకు అది ఎక్కువగా అనిపిస్తే నేనేం చేయలేను, కానీ అది మాత్రం కంప్లీట్ చేయండి. 2Dకి కానీ 3Dకి కానీ ఫార్ములాస్ అనేవి మీకు ఇంపార్టెంట్. ఫార్ములా ఇప్పుడు సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి మీకు ఫార్ములా తెలియకుండా ఏం చేస్తారు ఎగ్జామ్లో? వాడు అన్నీ ఇస్తాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πr ఇచ్చు, అక్కడ రేడియస్ ఇస్తాడు, హైట్ ఇస్తాడు. మీరేం లేదు, ఆ 2πr హెచ్లో ఆర్ ప్లేస్లో ఆర్ వాల్యూ, హెచ్ ప్లేస్లో హెచ్ వాల్యూ ఇస్తే సరిపోతుంది. అది కూడా మీకు ఆ ఫామ్లో గుర్తు లేకపోతే కష్టం. సో అందుకనే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ ఫామ్లో బుక్ తీసుకోండి, ఫామ్లస్ అలా బైహార్ట్ చేయండి. నెక్స్ట్ మీకు ప్రాపర్టీస్, జామెట్రీకి అయితే జామెట్రీ నోట్స్ తీసుకోండి. మార్కెట్లో దొరికే ఏ బుక్ అయినా, తెలుగు మీడియం అయితే తెలుగు బుక్, లేకపోతే ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్, ఏ బుక్ అయినా తీసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. హై లెవెల్ అయితే ఏమీ రాదు, అన్ని 60 ప్రాబ్లమ్స్ మీరు కన్ఫామ్గా చేయగలుగుతారు. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్, అంతే, ఏం లేదు, చాలా చాలా ఈజీగా ఉంటుంది పేపర్. తర్వాత మీకు డౌట్స్ ఏమైనా వస్తే మెసేజ్ చేయండి అన్నాను. ఎస్, డౌట్స్ మెసేజ్ చేస్తే నేను కన్ఫామ్గా చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కాకుండా వాట్సాప్లో చెప్పండి, పెట్టండి, నేను చేస్తాను. కానీ ఆ పెట్టే ముందు ఒకసారి నా నోట్స్ ఏదైతే బ్లాగ్లో పెట్టానో అవి చూసి చేయండి. మీరు చెప్పే ప్రాబ్లమ్స్, పెట్టే ప్రాబ్లమ్స్, అలాగే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. SSC సారీ iasmathematics.blogspot.in అది నా బ్లాగ్ స్పాట్. దాంట్లో ఉంటుంది మీకు ఆల్రెడీ ఈ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రతి టాపిక్ నేను ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ పెట్టాను చూడండి అని చెప్పాను. సో మీరు పెట్టే క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ దాంట్లో కవర్ చేసినవి. మీరు అవి చూడకుండా నాకు డౌట్ అడిగితే మళ్ళీ నాకు ఇక్కడ టైం అవుతుంది కదా, అందుకని మీరు ఒకసారి అవి చూడండి, విత్ సొల్యూషన్ ఉంది కదా. సో చూసి అప్పటికే అవి కవర్ అవ్వకపోతే నాకు అడగండి, నేను కన్ఫామ్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ డిఏఓ ఆస్పిరెంట్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను చూడండి. డిఏఓ ఆస్పిరెంట్స్ చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే సెట్స్ రిలేషన్స్, తర్వాత ఈ మ్యాట్రిసెస్, ఓకే ఇట్లాంటి టాపిక్స్ మీకు మెటీరియల్ దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చివరికి నేను ఇచ్చే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మధ్యలోనే ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎన్డీఏ అని ఒక ఎగ్జామ్ ఉంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఒక ఎగ్జామినేషన్ ఉంది. ఓకే, ఆ ఎగ్జామ్కి సిలబస్లో సెట్స్ అండ్ రిలేషన్స్, తర్వాత ఈ మ్యాట్రిసెస్, ఇట్లాంటి టాపిక్స్ మనకి డిఏఓకి ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. ఓకే, కానీ ఈ ఎన్డీఏ ఎగ్జామ్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జామ్ అనమాట. సో క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్ లెవెల్లో ఉంటాయి. ఓకే, కానీ మీరు అలాంటి ఎన్డీఏ బుక్ మీకు మార్కెట్లో తీసుకుంటే మెటీరియల్ ఉంటుంది, స్టార్టింగ్ మీకు ఆ కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, తర్వాత ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కన్ఫామ్గా మెటీరియల్లో మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. నెక్స్ట్ ఎన్డీఏ ప్రీవియస్ పేపర్స్ కూడా చేయండి. అయితే అవి చేసేటప్పుడు మీరు మైండ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏపీపీఎస్సీ డిఏఓ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇంత లెవెల్ ఇస్తుందా లేదా, మీ మనసుకి ఈ లెవెల్ వస్తుంది అంటే ఆ ప్రాబ్లం చేయండి, లేదు ఇంత టఫ్ రాదు అని మీకు అనిపిస్తే అది వదిలేయండి. మీకు ఏది తెలియదు అనుకోండి, నాకు ఆ క్వశ్చన్ పెట్టండి, నేను చెప్తాను ఇది రాదు ఏపీపీఎస్సీ అన్నప్పుడు అది వదిలేయండి. ఓకేనా, వస్తుంది అని చెప్పినట్టు దాన్ని ప్రాక్టీస్ చేయండి, అప్పటికి రాకపోతే నేనే దానికి మీకు సొల్యూషన్ చెప్తాను. ఓకేనా, సో ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ డిఏఓ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్డీఏ ఎగ్జామ్ మెటీరియల్ తీసుకోండి, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ జై హింద్.